బ్యాక్గ్రౌండ్ గురించి కిచెన్కి వచ్చానంటే మీకు ప్రత్యేకంగా చూపిస్తాను. మనము హాఫ్ కిలో చికెన్ తీసుకుంటాము. దాన్ని బాగా కడిగిన తర్వాత దానికి తగినటువంటి జీలకర్ర, ఆవాలు, నూనెలు వేసి బాగా డ్రై అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చిని బాగా. హాయ్ అండి, చూసారు కదా మా హస్బెండ్ వంట చేస్తున్నారు. ఈరోజు చికెన్ చాలా బాగా చేస్తారండి, అసలు అందుకే ఈరోజు చేయమంటే చేస్తున్నారనమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేశారు. వాటర్ వేసిన తర్వాత వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు చికెన్ పీసెస్ విడివిడిగా తీసి వేసారనమాట. ఇది ఆల్రెడీ మ్యాగ్నేట్ పెట్టుకున్న చికెన్, పసుపు ఉప్పు కలిపి మ్యాగ్నేట్ చేసిన చికెన్ అనమాట. ఒక 10 నిమిషాలు ఇప్పుడు ఈ చికెన్ వేసిన తర్వాత ఆ గ్రేవీ ఈ చికెన్ పట్టేలాగా పూర్తిగా కలుపుకోవాలన్నమాట. కలుపుతున్నారు, బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తము. ఈ చికెన్ ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ అన్నంలో కానీ మనం ఎలా అయినా తినొచ్చు అన్నమాట. ఇప్పుడు అలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట చికెన్ని. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ ఎలా అయిందనేది ఒకసారి చూద్దాము. చూసారా బాగా ఉడుకుతుందన్నమాట. బాగా ముక్కలకంతా మనం వేసిన గ్రేవీ మొత్తం పట్టిందనమాట. టమాటా, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశారు కదా, అది మొత్తం మన ముక్కలకంతా బాగా పట్టిందనమాట. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట మొత్తం కలుసుకునేలాగా. ఇది మొత్తం వచ్చేసి ఒక 1/2 కిలో చికెన్ అన్నమాట. బాగా చేస్తారండి, టేస్టీగా చేస్తారు మా హస్బెండ్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. ఇప్పుడు కారం వేస్తున్నారు, అంటే మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటామన్నమాట, అందుకు కొంచెం 1.5 స్పూన్ వేసారు కారము. కారం వేసిన తర్వాత మనం బాగా చికెన్ మొత్తం కలుపుకోవాలన్నమాట. ఆ కారం అనేది ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాడో మా వారు, చాలా బాగా చేస్తారండి వంట. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 1/2 కిలో మళ్ళీ వాటర్ వేస్తున్నారనమాట. ఇంకా కొంచెం ఉడకాలి కదా, బాగా చికెన్ ఉడకాలి కాబట్టి ఇంకొక 1/2 గ్లాసు వాటర్ వేశారు. వాటర్ వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ ఉంచాలన్నమాట. అలాగే ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేస్తున్నారు. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేస్తున్నారు అన్నమాట, 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నారు. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత అది బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మొత్తం ఉడికి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఉడికిందా లేదా అని చూస్తున్నారు. చూసారా మెత్తగా ఉడికిపోయిందన్నమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి మనం. పక్కన కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని అది ఉడుకుతున్నప్పుడు మనం కొత్తిమీర చల్లుకోవాలన్నమాట. పైన ఇలా చల్లుకోవాలన్నమాట కొత్తిమీర. చూసారా ఇలా చల్లుతున్నాడు. దానిపైన రొట్టె కప్పు పెట్టేసి చికెన్ రెడీ అయిపోయిందండి. ఇది చికెన్ తయారు చేసుకున్నటువంటి పద్ధతి.